రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి రివ్యూ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని, ముఖ్యంగా వార్డు అధ్యక్షులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని ఆయన వార్డు అధ్యక్షులను ఆదేశించారు. ఈ రాష్ట్రాన్ని అసమర్థ ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నాడన్నారు. సంక్షేమ పథకాలు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడని అన్నారు. ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై ఈ ముఖ్యమంత్రికి లేదు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నియోజకవర్గ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు అందరూ గమనించారు సోదరులారా, నాయకత్వం రావాలి అంటే మన వెనకాల 10 మంది రావాలి అంటే మనం చేసేటువంటి పని మీద ప్రజలకు నమ్మకం రావాలి. ఆ రోజు మన వెనకాల వస్తారు. మరి ఆ నమ్మకం రావాలంటే ఒకరోజు 2 రోజుల్లో రాదు. నేను పార్టీ ఇచ్చిన చూపించినటువంటి కార్యక్రమాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే కొంతమందికి చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిద్ధాంతం, ఏ పార్టీకి అయినా సిద్ధాంతం లేదని మీరు అనుకోవచ్చు. మళ్ళీ నాయకులు చెప్తున్నా, సిద్ధాంతం అన్నారు. సిద్ధాంతం ఏంటి? సిద్ధాంతం అని సిద్ధాంతాలు అంటేనే మన ప్రజల దేవుళ్ళు సమాజ దేవాలయం సింపుల్ సిద్ధాంతం అని ప్రజలు ప్రసన్నం చేసుకోవడానికి మనం, అలాగే మనం బాధ్యత నడిపించడానికి ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి మనం నీతిగా ఉండాలి. మన పార్టీ కట్టుబడి ఉండాలి. నేను చురుకుగా తీసుకుంటే ఏదో మనకి వచ్చింది కదా, ఏదో చేద్దాం కదా అనుకోవద్దు. ఇది మీరు ఎంత తీసుకెళ్ళగలుగుతారో అంత నమ్మకం ప్రజల నుంచి మనకు వస్తుంది. తెలియజేస్తున్నాం, రేపు మెంబర్షిప్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎంతమందికి మీరు, ఎందుకంటే ఇలా చేయడానికి చేసుకోవడానికి చాలామంది ఉన్నారు, చాలామంది ముందుకు వస్తున్నారు చేసుకోవడానికి. కానీ మన ఎందుకో మరి నాయకత్వం వచ్చి యాక్టివ్గా ముందుకు వెళ్ళట్లేదు, కార్యకర్తలు ముందుకు వెళ్ళట్లేదు. అలాగే పూర్తి బాధ్యత తీసుకోవాలనేటువంటి ఎవరైనా ఉన్నా సరే వారికి ఆ బాధ్యత మహిళలు తెచ్చుకుంటే మాత్రం పదవికి మాత్రం మీరు ఖచ్చితంగా తృప్తి పొందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో అనుకున్నాను, ఇది మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మెంబర్షిప్ స్టార్ట్ అయ్యి మనకు సుమారు 2 నెలలు కావస్తుంది. ఎంతమంది మనం చేయించాం, ఎందుకు చేయించలేకపోతున్నాం? అయితే మేము మీ అందరిలో ఒక భావన ఉండొచ్చు. రేపు మళ్ళీ మనం అదే ఇంత కష్టపడిన తర్వాత మాకేమో స్థానం, సంస్థ స్థానం వస్తుందా లేదని సోదరులారా, ఈరోజు ఖచ్చితంగా మేము చెప్తున్నాం. మీ అందరికీ కూడా సోదరులు కుటుంబం వారందరికీ కూడా, ఎవరైతే ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్నారో వారికి సముచిత స్థానం ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అలాగే బాబురే బాబు కార్యక్రమం కూడా ముఖ్యంగా మన రాష్ట్రాన్ని పంపిస్తున్నట్టు పరిపాలిస్తున్నటువంటి వారు ఎలా కూడా ఆలోచన చేసుకోండి. ఆర్థిక వేత్త లేకుండా ఆర్థిక నెరగాడ, ఆర్థిక నెరగాడికి ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ ఇలాగే ఉంటాయి. ప్రజలు మనం ఏ విధంగా మెప్పించుకోవాలంటే డబ్బులు వేస్తే చాలే, కానీ ఆ డబ్బులు ప్రజలకి ఎక్కడి నుంచి వస్తున్నాయనే ఆలోచన మాత్రం కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పి మీరు తెలియజేస్తాం సోదరులారా. అలాగే ఈరోజు అందరికీ కూడా ఇచ్చేవాడికే ఉంది, ఇచ్చేవాడు 8 కోట్లు తండ్రి అధికారం పెట్టి ఇక్కడ 2 గంటలు సంపాదించుకున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయి ఇంకొక దాని 10 రెట్లు సంపాదించుకున్నాడు. ఆయనకేమీ పొడలే, ఆయన ప్యారిస్ వెళ్ళడానికి సుమారు కోర్టుల్లో కట్టినటువంటి స్పెషల్ ఫ్లైట్ వెళ్ళి వచ్చాడు. కోర్టు 26 కోట్లు అన్నారు, మరి ఎంతవరకు వాస్తవం మనం తెలియజేయాలి. స్పెషల్ ఫ్లైట్ అంటే అలాగే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు ఐటీ 9 లక్షలు వేసినవాడు 26 కోట్లు పెట్టడం వెళ్తున్నాడంటే ఏమనుకోవాలి? ఏది కష్టార్జితం కాదు. అయితే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనకేదో డబ్బులు ఇస్తున్నాడు కనుక రాష్ట్రం నడిచిపోతుంది అనుకోవచ్చు. కానీ
ప్రతి పని వెనకాల మీ నెత్తి మీద భారమే కూర్చునే రోజు వస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తా. ఈ ముందుగానే నేను హెచ్చరిస్తున్నాం, నేను నా బాధ్యత అపోజిషన్గా ఉన్నప్పుడు ప్రజల చైతన్యపరచడం కానీ రాబోయే ఉపద్రవం కోసం చెప్పడం మా బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎవరైనా సరే డబ్బులు ఇచ్చామన్నా అభివృద్ధి చేసామన్నా సరే మనకు ఉన్నటువంటి ఆదాయం ఉన్నదంతా చేస్తారు. ఈ ఆదాయం వచ్చిన తర్వాత ఈ ఆదాయం అందరికి పంచుతాం, కానీ అప్పులు చేసి ఎవరైనా పంచుతారా? ఎవరైనా సరే అప్పులు చేసి పంచుతారా? అక్కడ పంచిన ఎవరైనా చేస్తారా? మేనాలు చెప్పినటువంటి మాట, నువ్వు నిజంగా మంచి ఎకనామిస్ట్ అయితే ఆర్థిక వేగం అనిపించుకోవాలనుకుంటే సింపుల్ లాజిక్ ఏంటంటే నీకు వచ్చినటువంటి ఆదాయం నువ్వు ఎంతకంటే ఖర్చు చేయడమే నువ్వు బెస్ట్ ఎకనామిస్ట్. ఆదాయం వనరులను బట్టి నువ్వు ఖర్చు చేసుకో, అంతేగాని అప్పు చేసి మాత్రం కాదని చెప్పేసి తెలియజేస్తున్నారు.